నమస్తే, వెల్కమ్ టు కిచెన్ యంత్రా. ఈరోజు ఎపిసోడ్ లో మీరు చూడబోతున్న యంత్రం మైక్రోవెన్. సో ఈ రోజు నేను మీకు చూపించబోతున్న ఈ ఓవెన్ ఒక స్పెషాలిటీ ఏంటంటే మల్టీ టాలెంట్ అంటాం కదా, అలా మల్టీ వంటలన్నీ మనం ఈ ఓవెన్ లో చేసుకోవచ్చు అనమాట. సో అవేమేమిటి అనేది నేను మీకు చెప్తాను, కానీ అంతకంటే ముందు మనం ఈ ఓవెన్ ఒక స్పెషాలిటీ ఫీచర్స్ ని చూసేద్దాం. ఏం లేదండి, మనందరికి తెలుసు కదా జనరల్ గా ఒక 3-pin సాకెట్ వస్తుంది. ఓకే, సో దాంతో పాటు నన్ను ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలో నేను మీకు చెప్తాను. ఒక్కసారి మనం లోపల కనుక చూస్తే, చూసారా ఎంత ముద్దుగా ఎంత నీట్ గా ఉందో, మొత్తం స్టీల్ కోటింగ్ తో. ఇంతవరకు మనం చూసిన ఓవెన్స్ అన్ని ఒకలా ఉంటాయి, ఇది మాత్రం డిజైన్ నాకైతే చాలా నచ్చింది. సో ఇట్ సైడ్ అంటే జనరల్ గా మనం ఒక సైడ్ నుంచే హీట్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది, కానీ ఈ ఓవెన్ స్పెషాలిటీ ఏంటంటే టూ సైడ్స్ అనమాట, ఇటు పక్క నుంచి కూడా చక్కగా హీట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే దీని యొక్క ఫీచర్స్ ని ఒకసారి చూద్దాం, అంటే ఎలా యూజ్ చేస్తాం ఏంటని. మనం 3-pin సాకెట్ పెడతాం కదా, సో దాని తర్వాత మనకి ఇక్కడ స్టార్ట్ బటన్ ఉంది. చూసారా ఇక్కడ మీకు బటన్ కనిపిస్తుంది కదా, ఇది స్టార్ట్ బటన్ అనమాట, స్టార్ట్ అండ్ స్టాప్ స్టార్ట్ బటన్. సో వీటితో పాటు చాలా బటన్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అదే నేను చెప్పాను కదా, ఈ ఓవెన్ లో మనం చాలా వంటలు చేసుకోవచ్చు, అందుకే బటన్స్ కూడా చాలా ఉన్నాయి. అయినా మీరు కంగారు పడకండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ చాలా చాలా ఈజీ కూడా, చూడటానికి అలా కొంచెం ఎక్కువ బటన్స్ ఉన్నట్టు అనిపిస్తుంది, బట్ చాలా ఈజీ. ఇక్కడ చూసారా మీరు పవర్ లెవెల్ మనందరికి తెలుసు కదా ఎంత మనకి లెవెల్ కావాలో. అంటే ఆల్రెడీ ఇందులో అన్ని ఫీడింగ్ ఉన్నాయి, ఏమేమి వంటలు చేసుకోవాలో మాక్సిమం ఉన్నాయి. ఒకవేళ కొన్ని లెట్స్ సే ఇడ్లీ కనుక మనం చేసుకోవాలంటే ఎంత టైం పెట్టుకోవాలి, ఒక 15 మినిట్స్. సో ఆ లెవెల్ ని మనం ఇక్కడ సెట్ చేసుకుంటాం అనమాట ఈ బటన్ ప్రెస్ చేయడం వల్ల. ఇక్కడ చూసారా మీరు లెవెల్ ఎలా పెరుగుతుందో తగ్గుతుంది. సో అలా పెంచొచ్చు తగ్గించుకోవచ్చు అనమాట ఇందులో. ఓకే, సో ఇది ఆ బటన్. నెక్స్ట్ వచ్చేసి మనకి కుకింగ్ వెయిట్. ఇప్పుడు ఏదైతే మనం ఇందులో కుక్ చేస్తున్నామో, అంటే మనం గ్రిల్ చేయాలనుకోండి, గ్రిల్ చికెన్ చేయాలనుకోండి, ఆ వెయిట్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి అది లెవెల్ సెట్ చేసుకుంటుంది, టైం సెట్ చేసుకుంటుంది. ఇప్పుడు మనం చికెన్ పెట్టాం అనుకోండి ఒక 35 మినిట్స్, అలా ఆటోమేటిక్ గా అదే మనకి ఆ వెయిట్ ని బట్టి టైం సెట్ చేసుకుంటుంది. ఓకే, అండ్ తర్వాత ఇక్కడ 2 కనిపిస్తున్నాయి కదా, కీప్ వార్మింగ్ అండ్ ఫ్రోజన్ ఫుడ్. మనం ఏదైనా ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఉంచామనుకోండి అది కొంచెం బాగా ఐస్ అయిపోతుంది, దాన్ని మనం ఏం చేస్తాం వంట చేసుకోవాలంటే ఒక 30 నిమిషాలు లేకపోతే 40 మినిట్స్ పక్కన పెట్టేస్తాం, ఎందుకంటే మొత్తం ఐస్ అంతా కరిగిపోయేంత వరకు మనం కుక్ చేయలేం కదా. కానీ మనం ఈ ఓవెన్ లో అలా ఐస్ తో పాటు పెట్టేసి బటన్ కనుక మీరు ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా ఐస్ అంతా కరిగిపోయి చక్కగా వార్మ్ చేసి ఉంచుతుంది, అంటే మనకి ఎంతసేపు వరకు మనకు కావాలో అంతసేపు వరకు దాన్ని చక్కగా వేడి అలాగే ఉంచేస్తుంది అనమాట. సో అది ఈ బటన్. నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రిల్ ప్లస్ మైక్రో. చూసారా మైక్రో అండ్ గ్రిల్ ఇదేంటి అంటే, యాక్చువల్ గా మనకి ఏదైనా మైక్రో ఓవెన్ లో ఒక బటన్ ఉంది అనుకోండి, అయితే గ్రిల్ చేస్తుంది లేదా వేరే అలా సింగిల్ ఉంటాయి. కానీ ఇందులో ఏంటంటే మైక్రో ప్లస్ గ్రిల్ ఏంటి అంటే, ఇది ఒక 30% వరకు మనకి మైక్రోలో దాన్ని కుక్ చేస్తుంది అండ్ 70% వరకు గ్రిల్ చేస్తుంది అనమాట. అంటే సూపర్ టేస్ట్ వస్తుంది, మామూలుగా మొత్తం గ్రిల్ అనే కాకుండా కొంచెం కుక్ అయ్యి అలాగే గ్రిల్ కూడా ఉంచుతుంది. సో 2-in-1 బటన్ ఇది అది. సో నెక్స్ట్ బటన్ వచ్చి కన్వెక్షన్. ఇదేంటి అంటే మనకి ఏదైనా ఒక ఐటమ్ ని మనం డీప్ ఫ్రై చేయాలనుకున్నామండి, ఇంతకు ముందు నేను చెప్పాను కదా కొంచెం ఫ్రిడ్జ్ లో ఐస్ అయిపోయిన దాన్ని కూడా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి అంటే చక్కగా ఈ బటన్ కనుక మీరు ప్రెస్ చేసేస్తే అది మొత్తం ఐస్ ని కరిగించేసి చక్కగా డీప్ ఫ్రై చేస్తుంది అనమాట. యమ్మీ సూపర్ టేస్ట్ వస్తుంది. ఇక్కడ ఇంకొక బటన్ మనకి మైక్రో కన్వెక్షన్. ఇదేంటంటే ఇంతకు ముందు నేను చెప్పాను కదా ఏదైనా ఒక వస్తువుని మనం ఫ్రిడ్జ్ లో పెట్టి ఐస్ అయిపోయింది అనుకోండి, ముందు కన్వెక్షన్ ఏం చేస్తుంది అంటే దాన్ని ఐస్ అంతా కరిగించేస్తుంది. సో ఈ బటన్ లో ఏంటంటే కరిగించి కుక్ చేసేస్తుంది. సో మనకి చాలా ఈజీ అనమాట వాటి కోసం వెయిట్ చేయడం, అది కరిగి ఐస్ కరిగే వరకు వెయిట్ చేయడం, మళ్ళీ అది బాగుంటుందా లేదా వండాలా లేదా నాకైతే చాలా ఆలోచన. ఒక 2 డేస్ కి సరిపడా ఫిష్ తెచ్చామనుకోండి ఇంట్లో, అది డీప్ ఫ్రిడ్జ్ లోనే పెడదాం కంపల్సరీ. పెట్టిన తర్వాత దాన్ని నెక్స్ట్ డే వండాలంటే నాకైతే చాలా డౌట్స్ వస్తాయి, ఇది టేస్ట్ ఉంటుందా లేదా, ఇది ఎప్పుడు ఐస్ కరుగుతుంది, ఇలాంటి టెన్షన్స్ ఏం లేకుండా హ్యాపీగా మీరు ఫ్రిడ్జ్ లో తీసి డైరెక్ట్ మన ఓవెన్ లో పెట్టేసుకుని ఒక్కసారి కనుక కన్వెన్షన్ బటన్ ఒకేసారి అనుకోండి, హ్యాపీగా ఐస్ అంతా చక్కగా నార్మల్ లెవెల్ కు అయిపోతుంది. అప్పుడు ఇమీడియట్ గా కనుక మీరు కన్వెన్షన్ ప్లస్ గ్రిల్ ఒకేసారంటే కుక్ కూడా అయిపోతుంది. సో అది. అండ్ ఇంకొకటి మెయిన్ మనకి ఈ ఓవెన్ లో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆల్రెడీ ఎవరైనా ఓవెన్ వాడని వాళ్ళు, అంటే తెలియని వాళ్ళు ఎలా వాడాలో యూజ్ చేయాలి తెలియని వాళ్ళు ఉంటారు కదా పెద్దవాళ్ళు, అలాంటి వాళ్ళకి ఈ ఓవెన్ యూజ్ చేయడం చాలా చాలా సింపుల్ అని నేనంట. ఎందుకు అంటే
ఇక చూసారా మీరు క్లియర్ గా నెంబర్ 1 నెంబర్ 2 నెంబర్ 3 ఇలా మనకి 9 నంబర్స్ వరకు ఉన్నాయి అండ్ నంబర్స్ లో కూడా మనకి బేక్డ్ పొటాటో కాఫీ పాప్ కార్న్ ఆటో రీహీట్ ఇవన్నీ ఉన్నాయి ఏదైతే మీరు కుక్ చేయాలనుకుంటున్నారో పాప్ కార్న్ కాఫీ ఏదైతే పెట్టాలనుకుంటున్నారో వాటిని మీరు అలా నెంబర్ 1 నెంబర్ 2 నెంబర్ 3 ఆ నంబర్స్ చూసుకున్న తర్వాత ఇమిడియట్ గా మనం క్విక్ స్టార్ట్ నొక్కేసాం అనుకోండి ఆటోమేటిక్ గా అదే కుక్ అయ్యి ఆఫ్ అయిపోతుంది సో మనకి చాలా ఈజీ కదా సో వీటితో పాటు మనకు వచ్చిన అటాచ్మెంట్స్ లో మెయిన్ మన అటాచ్మెంట్ రోలర్ ప్లేట్ అన్నమాట ఈ రోలర్ ప్లేట్ ఏంటి అంటే సో దీనిపైనే అంటే ఇప్పుడు నేను చూపిస్తాను మీకు ఎలా పెట్టాలో సో దీని మన ఫస్ట్ ఇదే మన బేస్ దీని మనం పెట్టేసుకోవాలి ఓకే ఇది పర్ఫెక్ట్ గా సెట్ అయిందో లేదో చూసుకోండి ఎందుకంటే అది సెట్ అవ్వలేదంటే మనం ఏమైనా దానిపైన ప్లేట్ అది పెట్టాం అనుకోండి అది ఇట్లా ఇట్లా డాన్స్ చేస్తుంది సో డాన్స్ చేస్తే మనకు కొంచెం టెన్షన్ వస్తుంది కాబట్టి ఫస్ట్ ఈ రోలర్ ప్లేట్ కరెక్ట్ గా సెట్ అయిందా లేదా చూసుకోండి ఎస్ పర్ఫెక్ట్ గా సెట్ అయింది సో ఇప్పుడు దీనిపైన మనకు ఒక గ్లాస్ ప్లేట్ వస్తుంది అనమాట మీరు ఇందులో ఏదైనా కర్రీ కానీ లేకపోతే ఏదైనా బేకింగ్ అట్లాంటి ఏమైనా చేసుకోవాలంటే హ్యాపీగా ఇప్పుడు లెట్స్ సే కేక్ అనుకోండి దీనిపైన పెట్టేసి చూసారా ఇదిలా టర్న్ అవుతూ ఉంటుంది హ్యాపీగా వీటితో పాటు మనకి ఇంకొక అటాచ్మెంట్ ఏంటంటే మన బేకింగ్ అండ్ గ్రిల్ ప్లేట్ అనమాట సో దీంట్లోనే మనం ఏదైనా గ్రిల్ చేసుకోవాలి ఫిష్ కానివ్వండి చికెన్ కానివ్వండి మీరు ఏదైనా గ్రిల్ చేసుకోవాలంటే దానికి ఫుల్ గా మసాలా పెట్టేసి దీనిపైన కొంచెం ఆలివ్ ఆయిల్ ఏదైనా కావాలంటే వేసుకోండి లేదంటే అవసరం లేదు దీన్ని కూడా చక్కగా దీనిపైన ఇలా పెట్టేసి మనం డోర్ క్లోజ్ చేసామనుకో హ్యాపీగా దాని టైంలో అది ఫినిష్ చేసుకున్న తర్వాత ఆఫ్ అయిపోతుంది సో వీటితో పాటు మనకి ఒక టాంగ్ టాంగ్ కూడా వస్తుంది ఎందుకంటే ఇది వేడివేడిగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ మనం ఇలాగే ముట్టుకున్నామంటే మనం కూడా కొంచెం బ్యాండేజ్లు వేసుకోవాల్సి వస్తుంది మనకు వేరే వాళ్ళు సేవ చేయాలి అంత అవసరం లేకుండా చక్కగా ఇలా పట్టుకుంటే అదే చూసారా ఎంత చక్కగా హోల్డ్ చేసిందో సో వెయిట్ లేకుండా కాదు దీనిపైన ఏదైనా వెయిట్ ఉంటే కూడా చక్కగా హోల్డ్ చేస్తుంది ఇలా మనం టాంగ్తో టాంగ్ సపోర్ట్తో దీన్ని బయటకు తీసేయవచ్చు అనమాట ఓకే మీరేం లేదు సాసాలు తీయకుండా జస్ట్ స్మూత్గా ఇలా అని ఇలా పట్టుకోండి వెరీ ఈజీ ఓకే మళ్ళీ ఇలా కొంచెం పైక్ చేస్తే ఇది వచ్చేస్తుంది సో ఇవి వీటితో పాటు వచ్చిన అటాచ్మెంట్స్ అన్నమాట ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా అసలు ఎలా ఏమేమి బటన్స్ ఉన్నాయి దీన్ని ఎలా యూస్ చేయాలి వీటితో వచ్చే అటాచ్మెంట్స్ ఏంటి ఇవన్నీ తెలుసుకున్నారు వీటిలో ఏముండాలో కూడా తెలుసుకున్నారు మరి నేను కూడా ఎప్పుడు ఏదో ఒకటి వండి చూపిస్తాను కాబట్టి మరి లేట్ చేయకుండా ఇప్పుడు నేను వండబోయేది ఏంటో చూద్దామా అసలు అంజలి ఏ వండుతుందా అని చెప్పి చాలా ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు కదా ఇంకే వండుతున్నానండి ఈజీగా అయిపోయే మంచి రెసిపీ వండుతున్నాను చాలా హెల్తీ రెసిపీ వండుతున్నాను ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉదయం ఇదే రెసిపీ ఉంటుంది అండ్ ఒంట్లో బాగపోతే కూడా ఇదే రెసిపీ ఉంటుంది ఇడ్లీ చేస్తున్నాను అనమాట సో ఓవెన్ లో ఇడ్లీ ఎలా చెప్పమా అంటారా నేను చూపిస్తాను చక్కగా చూసి నేను చేసుకోండి ఇప్పుడు మనందరికీ బాగా హెల్త్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ అయిపోయింది కదా దేన్ని మనం అంటే బయట నుంచి తీసుకురాలేకపోతున్నాం బయట వస్తువుని నమ్మలేకపోతున్నాం కాబట్టి ఇదివరకు లాగే కొంచెం సమయం కేటాయించి మన పనులు మనమే చేసుకుంటున్నాం కదా సో అలాగే ఇడ్లీ మన ఆరోగ్యానికి చాలా మంచిదండి ఉదయాన్నే ఇడ్లీ తింటే ఆరోగ్యం కొంచెం ఏమంటారు కారంగా స్పైసీలు ఆయిల్ లేకుండా మనసుకి ప్రశాంతంగా ఉంటుంది పొట్ట లైట్గా ఉంటుంది సో ఇడ్లీ చేద్దాం ఆల్రెడీ నేను ఇడ్లీ పిండి తీసుకొచ్చేసాను ఇదేంటంటే మనకి మైక్రో ఓవెన్లో చక్కగా వీటితో కుక్ చేసుకోవచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే ఇది మైక్రో ఓవెన్లో పెడితే సేఫ్గా ఉంటుంది వేరే ఓవెన్లో పెడితే కాలిపోతుంది చూసుకోండి సో మైక్రో ఓవెన్లో మాత్రం యూస్ చేయండి అండ్ ఇప్పుడు ఇడ్లీ చేయాలి కదా మనకి మామూలుగా ఇడ్లీ పాత్రలు ఉంటాయి కదా కానీ ఓవెన్లో చేయాలంటే ఇడ్లీ పాత్రలో మనం చేయలేం కాబట్టి ఇవి మనకి బయట చక్కగా దొరుకుతాయి మీరు ఎక్కడైనా సరే వెళ్ళి కొనుక్కోవచ్చు ఓకే ఇవి మనం ఓవెన్లో వండుకునేవన్నమాట ఇడ్లీ చేసుకునేది నా ఇడ్లీ పిండి రెడీగా ఉంది ఇడ్లీని ఇందులో పెట్టేశాను ఇప్పుడు నేను చెప్పాను కదా చాలా మటుకు ఇక్కడ రాసున్నాయి ఇన్ కేస్ రాసలేదు అనుకుంటే మనమే టైం సెట్ చేసుకోవాలి మనకి కొంచెం ఐడియా ఉంటుంది కాబట్టి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇడ్లీ పెట్టాను కాబట్టి ఒక 15 మినిట్స్ అనుకుందాం 15 మినిట్స్ లోపల అయిపోతాయి ఇడ్లీని కదా సో నేను ఇప్పుడు టైం సెట్ చేస్తా సో పవర్ లెవెల్ 15 మినిట్స్ మనకి చాలు కాబట్టి ఎస్ 15 మినిట్స్ నేను చెప్పాను కదా ఫస్ట్ మీరు ఏదైనా సరే మీకు టైం అవన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఇమీడియట్గా
స్టార్ట్ బటన్ నొక్కాలి. నేను స్టార్ట్ బటన్ నొక్కేశాను, ఇంకొక 15 మినిట్స్ లోపలే ఇడ్లీ రెడీగా ఉంటుంది. యమ్మి ఇడ్లీ. కానీ సూపర్ కదా, మనం చాలా టైం వెచ్చించి ఇదివరకు కట్టెల పొయ్యి మీద ఉండేవాళ్ళం, తర్వాత గ్యాస్ స్టవ్ మీద ఉండుతున్నాం. కానీ అవన్నీ ఇప్పుడు చాలా తక్కువ టైంలో వితౌట్ గ్యాస్ వితౌట్ స్టవ్తో మంచి మంచి వంటలు వితౌట్ ఆయిల్తో హెల్దీగా మనం గ్యాడ్జెట్స్తో చేసుకుంటున్నాం అంటే సూపర్ కదా. నాకైతే మాత్రం చాలా చాలా బాగా నచ్చింది. చాలా మంది మా ఆడవాళ్ళు కూడా ఈ మధ్య చాలా హ్యాపీగా బిందాస్గా ఉంటున్నారు. సో ఇప్పుడు నేను ఓవెన్ గురించి మీకు చెప్పాను, కానీ ఈ ఓవెన్ ఎంత కెపాసిటీ చెప్పలేదు కదా. 20 లీటర్స్ కెపాసిటీ, 800 వాట్స్. ఓకే, 20 లీటర్స్ వరకు మీరు ఏదైనా సరే ఇందులో కుక్ చేసుకోవచ్చు. అప్పుడే ఇడ్లీ రెడీ అయిపోయినా ఏంటి మంచి స్మెల్ వస్తుంది. అయ్యయ్యో, మీరు ఇంట్లో చేసుకున్నప్పుడు మీరు కూడా చెప్తారు, నాకైతే ఇక్కడ స్మెల్ తెలుస్తుంది, అప్పుడే ఇడ్లీ స్మెల్ ఉడుతుంది లోపల ఆల్రెడీ. సో ఇప్పుడు దీని 8 లీటర్స్ చెప్పాను కాబట్టి దీని కాస్ట్ కూడా చెప్పేస్తాను. జస్ట్ 7000 రూపీస్ అండి. 7000 రూపీస్ లో మనకి ఈ మల్టిపుల్ అంటే అన్ని వంటలు చేసి పెట్టేటువంటి మనకు మైక్రోవేవ్ దొరికేస్తుంది. అండ్ 1 ఇయర్ వారంటీతో మనకి ఇది వస్తుంది. చాలా మంచి స్మెల్ వస్తుంది, ఆల్మోస్ట్ టైం కూడా అయిపోయింది. సో ఒక్కసారి చూద్దాం, ఎందుకంటే మనకు ఆ ఫెసిలిటీ ఉంది కాబట్టి మనం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఎంతవరకు అయిందో. సూపర్ సూపర్ అయిపోయింది. చూసారా ఇడ్లీ, నేనంటే కొంచెం చిన్న చిన్న ఇడ్లీ వేసాను కాబట్టి అలా చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట. చూద్దాం ఒకసారి. చూసారా ఎంత ముద్దుగా ఉన్నాయో. ఎస్ అంజలికి, ఈరోజు ఈ మధ్య మన కిచెన్ ఎంత స్టార్ట్ అయినప్పటి నుంచి వెరైటీ వెరైటీ వంటలు మంచి మంచి వంటలు ఈజీగా చేయడం కూడా వచ్చేసింది. చూసారా చక్కగా ఇడ్లీ ఎంత సాఫ్ట్గా మెత్తగా హ్యాపీగా. ఎంత నాకు తెలిసి నేను 15 మినిట్స్ పెట్టాను, కానీ 10 మినిట్స్లో అయిపోయిందండి. అట్లా మీరు కూడా ఏదన్నా అంటే ఈ మెనూలో లేనివి అంటే ఇక్కడ ఆల్రెడీ మీకు ఇచ్చారు ఏమేమి వండుకోవచ్చు, ఒకవేళ అందులో లేనివి ఏమైనా మీరు ట్రై చేయాలి అనుకుంటే మీరు టైం సెట్ చేసుకోండి, ఓపెన్ చేసి చూసుకోండి. అంటే మరీ అంతసేపు ఇంకా కొంచెం తొందరగా కూడా అయిపోవచ్చు కాబట్టి మీరు టైం సెట్ చేసుకొని చూడండి. సో నేనైతే ఈరోజు ఇడ్లీ చేసి చూపించాను మీకు ఎలా ఉంటుంది అని చెప్పి. నాకైతే ఈరోజు మైక్రోవేవ్ చాలా చాలా నచ్చిందండి, ఎందుకంటే చూడడానికి ఇంతే ఉంది కానీ ఇది చేసే పనులు మాత్రం అద్భుతం. చాలా పనుల్ని అంటే చాలా రకాల వంటల్ని హ్యాపీగా ఇది ఒక్కటే చేసేస్తుంది. అండ్ చాలా తక్కువ టైంలో చేస్తుంది, చాలా చాలా టేస్టీగా చేస్తుంది, వితౌట్ ఆయిల్తో చేసేస్తుంది. నాకు చాలా నచ్చింది. సో మీరు కూడా తీసుకొచ్చుకొని మీ పనిని చాలా తక్కువ చేసేసుకోండి, హ్యాపీగా హెల్దీగా ఉండండి. మరి ఇది ఇవాళ మా కిచెన్ యంత్ర. మీకు మా ప్రోగ్రామ్ బాగా నచ్చిందా, మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటున్నారా, అయితే లాగ్ ఆన్ టు www.youtube.com/etvabiruchi అలాగే www.facebook.com/etvabiruchi లో మీరు మమ్మల్ని ఫాలో అవ్వచ్చు.